ఇప్పుడు నవీన్ నవీన్ మాట్లాడతారు అండ్ యా ఆఫ్టర్ నవీన్ స్పీక్స్ యా సాయి ధర్మ విల్ స్పీక్ ఓకే యా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి మా ప్రీరిలీజ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మేము ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ కానీ ట్రైలర్ కానీ ఏది రిలీజ్ చేసినా ఫస్ట్ ఇండస్ట్రీలోంచి ట్విట్టర్ మీద ఈ బ్లూటిక్ నేను వాళ్ళని బ్లూటిక్ సెలబ్రిటీస్ అంటారు బ్లూటిక్ ఉన్న వాళ్ళు ఎవరు షేర్ చేస్తారు మా ట్రైలరు కొంచెం బజ్ వస్తుంది సినిమాకి కొంచెం డిస్ట్రిబ్యూటర్లు మా సినిమా ఉందని తెలుస్తుందని వెయిట్ చేస్తున్న టైంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు ట్వీట్ అబౌట్ అవర్ ఫిల్మ్ ఇస్ సాయి అండ్ మేము అసలు నేను అసలు పంపించి మెసేజ్ కూడా పెట్టలేదు యాక్చువల్ హీ హిమ్సెల్ఫ్ ట్వీటెడ్ ఇట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ మై ఫోన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఏజెంట్ సాయి ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండ్ సపోర్టింగ్ అస్ అండ్ సో మెనీ పీపుల్ లైక్ ఈ ఇయర్లో నేను నా మైండ్ బ్లాక్ అయిపోయిన సినిమా వన్ ఆఫ్ ద క్లాసిక్స్ ఇన్ తెలుగు సినిమా నా అకార్డింగ్ టు మీ ఇస్ జెర్సీ కెన్ వీ హ్యావ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ గౌతమ్ ఈ విషయం నేను చెప్పచ్చో లేదో యాక్చువల్గా గౌతమ్ సినిమా చూశాడు చూసి మా టీం అందరికీ తను నంబర్స్ తీసుకొని ఇండివిజువల్లీ అందరికీ ఫోన్ చేసి ఒక 1 అవర్ మాట్లాడాడు అండ్ మేమందరం అసలు వివర్ హీ డెంట్ హ్యావ్ టు డూ దట్ తనకి సినిమా నచ్చి నువ్వు చూడలేదని చెప్పకు మళ్ళీ దాని తర్వాత సో తనకు సినిమా నచ్చి ఐ వాజ్ లైక్ నేను అసలు అది కూడా జెర్సీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఒక కొత్త సినిమాని నచ్చి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం అనేది ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ గౌతమ్ ఎట్లాంటి డైరెక్టరు బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్ సో యు నో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ ఈస్ సో థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ అండ్ శ్రీధర్ గారు అండ్ ఎవ్రీవన్ ఎల్స్ నాకు అసలు యాక్చువల్లీ కలద్దాలు వేసుకోలేదు నాకు ఎవరెవరు నుంచినారో కూడా కనపడట్లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్ అండ్ వెంకటేష్ మహా అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు సినిమా రీసెంట్లీ యాక్చువల్గా ఎక్కడున్నావు మహా మహా నేను మా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కేర్ ఆఫ్ కంచర్పాలెం మా మమ్మీని అడిగా సినిమా ఎలా ఉంది మమ్మా అంటే నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను కూడా నట్టుగాడ పిలుస్తారా థ్యాంక్ యూ మా మదర్కి నాకు ఒక నిక్ నేమ్ ఇప్పించావు మా మదర్ ద్వారా నీ సినిమాలో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ నేను ఇప్పుడు ఎవరన్నా స్టేజ్ మీద ఉన్న వాళ్ళని ఇఫ్ ఐఎమ్ నాట్ అడ్రెస్సింగ్ ఇట్స్ ప్యూర్లీ బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యూ అండ్ నాకు ఒక చిన్న బ్రీఫ్గా ఏంటంటే నాకు చిన్నప్పుడు 5th క్లాస్లో నేను మొన్న ట్రైలర్ లాంచ్లో కూడా చెప్పాను 5th క్లాస్లో నేను యాక్టర్ అవుదామని మా డాడీకి వెళ్ళి చెప్పా అప్పుడు 1 అవర్ రూమ్లో తీసుకెళ్ళి బెల్ట్ గేమ్ ఆడాడు ఆయన సేమ్ క్రికెట్ లాంటిదే మా డాడీ చేతిలో బ్యాట్ బట్లు బెల్ట్ సో మొన్న ట్రైలర్ లాంచ్లో అది చెప్పిన తర్వాత ఇంటర్నెట్లో అందరూ మీమ్ స్టార్ట్ చేసి మా డాడీని ట్యాగ్ చేయడం స్టార్ట్ చేశారంట ఎందుకు బెల్ట్ గేమ్ ఆడాడు సార్ మా అత్రయ్యతో అని చెప్పేసి అది చదివి మా డాడీ మళ్ళీ బెల్ట్ గేమ్ ఆడాడు నాతో సో మీరు ట్రైలర్ కానీ ఈరోజు మీరు ట్రైలర్కి ఇచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత మా డాడీ ఎంత హ్యాపీ అంటే ఇవాళ బెల్ట్ వేసుకొని రాలేదు థ్యాంక్ యూ సో మచ్ ఐ జస్ట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ ఇన్ మై హార్ట్ సుహాస్ని కానీ సందీప్ని కానీ మా అందరినీ ఒక 720 పిక్సెల్ వీడియోస్ నుంచి 70 mm దాకా తీసుకొచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్ మీన్స్ అ లాట్ ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు అండ్ మోర్ టాలెంటెడ్ దెన్ ఎనీ ఆఫ్ అస్ స్టాండింగ్ హియర్ అండ్ ఆపర్చునిటీస్ అనేది కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు నోబడీ నోస్ వై ఇట్ హ్యాపెన్స్ బట్ యూ గైజ్ మేక్ ఇట్ హ్యాపెన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ మా నాన్న ఎప్పుడు నాతో అంటుంటాడు నా జర్నీలో నేను థియేటర్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ప్లేస్ చేస్తూ ఈ సినిమా ఇది నా చైల్డ్హుడ్ డ్రీమ్ ఒక సినిమాలో హీరోగా డెబ్యూ అవ్వడం సో ఈ మొత్తం జర్నీలో ఎప్పుడు మా నాన్న నాకు నచ్చిన మాట ఒకటి ఏంటంటే ఈజ్ ఆల్వేస్ అరే నా దగ్గర డబ్బులు ఉంటే నేనే పెట్టి తీసేమంటారా నీకు సినిమా అని నా దగ్గర డబ్బులు లేవురా నేనే పెట్టి తీస్తా లేకపోతే నేను నీకేం వెళ్ళలేకపోయాను అని చాలాసార్లు అంటుంటాడు సో హీ సిట్టింగ్ హియర్ టుడే ఐ జస్ట్ వాంట్ టు టెల్ హిమ్ డాడ్ మీరు నాకు నేను అడిగిన దానికంటే 20 టైమ్స్ ఎక్కువ ఇచ్చారు మీరు ఎప్పుడు నాకేమి ఇవ్వలేదు నేను డబ్బులు ఇవ్వలేదు నేను నీకు సినిమా తీసి పెట్టలేను అలా మాట ఎప్పుడు అనకండి మీరే కాదు మా టీంలో ఉన్న మా టీమ్ టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ వర్క్ చేసిన మా పేరెంట్స్ అంతా మేము అడిగిన దానికంటే 20 టైమ్స్ ఎక్కువ ఇచ్చారు సో డోంట్ ఎవర్ సే దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సపోజ్ ఆల్ వీ నీడ్ ఇస్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ వీ విల్ మేక్ యూ ఆల్ ప్రౌడ్ అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అండ్ ఈ సినిమా మేము మా టీమ్ అంతా ఒక 2.5 ఇయర్స్ కష్టపడి మీరు చూసిన ట్రైలర్ ఒక 2.5 ఇయర్స్ నుంచి కష్టపడి మేము తీసిన సినిమా అండ్
21st జూన్ నాడు ఇట్స్ రిలీజింగ్ ఇన్ ఇండియా అండ్ 20th నైట్ యుఎస్లో ప్రీమియర్స్ ఉన్నాయి. అండ్ చాలామంది ఈ సినిమా ట్రైలర్ చూసి షెర్లాక్ హోమ్స్ లాగా నా క్యారెక్టర్ అని అడుగుతున్నారు. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టరా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రే ఒరిజినల్. వీర్ హ్యావింగ్ అ వెరీ ఫెంట్ వెళ్ళిపోతూ ఒక్కటి చెప్పేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, వీర్ హ్యావింగ్ అ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ ఆర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలు ఐక్యూ 0 to 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. థర్డ్ ఫ్లోర్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఏబీసీ ఐటీలో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కన్నా ఫస్ట్ 1 week మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. మీ ఫ్రెండ్స్ అందరూ ఏ ఇంట్రైవర్ చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నాం అని కమెంట్స్ కూడా పెడతారు సార్. ఈ బుక్ ఎక్కడ దొరుకుతుందో, ఈ బుక్ కొంటే థర్డ్ ఫ్లోర్ క్లాస్లో ఐటీలో ఎలా సెలెక్ట్ అవ్వో తెలుసుకోవాలంటే 21st జూన్, ఏజెంట్ సాయ్ శ్రీనివాస్ ఆత్రేయ. థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ థింగ్, బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అయ్యాయి. ప్లీజ్ మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే, ఎక్కడున్నా మా ట్రైలర్ నచ్చి ఉంటే వెళ్ళి మీ సిటీలో ఉన్న షోస్ చూసుకొని టికెట్స్ బుక్ చేసుకొని ఫస్ట్ డే 21st జూన్ మీరు థియేటర్లోకి రండి. వీ ఎన్ష్యూర్ దట్ యూ విల్ హ్యావ్ అ హిలేరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అండ్ యూ విల్ బీ ఎంటర్టైన్. మీరు కొంచెం అది ఒక్కటి మీరు చూసుకుంటే మాకు కొంచెం షోలు ఎక్కువ పడితే ఒక వైడర్ ఆడియన్స్ వెళ్ళి మా సినిమా చూసే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. ఆ లాస్ట్ డైలాగ్ని ఛాలెంజ్గా తీసుకొని విసిరేయచ్చు కదా, ఎవరైనా సరే చెప్పాలనుకుంటే మళ్ళీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.